జై తెలంగాణ, జై భారత్. ఎన్నో త్యాగాల పునాదుల మీద తెలంగాణ ఉద్యమం ద్వారా తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న ఈ రోజుల్లో పూర్తిగా ప్రజాస్వామ్యయుతంగా ప్రజలు మారుతున్న ఈ రోజుల్లో బండి సంజయ్ ఇవాళ అమిత్ షా చెప్పులు మోయడాన్ని ఏ తరహా చైతన్యమనుకుందాం? కేవలం బానిసత్వాన్ని ఈరోజు ప్రస్ఫుటమయ్యే విధంగా తను చేసిన చర్య తెలంగాణ సమాజమే కాదు యావత్ భారతదేశం సిగ్గుపడాల్సిన అవసరం. ఎందుకంటే ఈ బానిసత్వం మీద, వారసత్వం మీద మోడీ, బీజేపీ, ఆర్ఎస్ఎస్ చాలా పెద్ద ఎత్తున మాట్లాడతారు. కానీ చివరాఖరికి మీ రాష్ట అధ్యక్షుడు చేస్తున్నది ఏంటంటే, నాయకుల చెప్పులు మోసే కల్చర్ను ప్రపంచానికి మళ్ళీ ఒక్కసారి ఇలా పరిచయం చేస్తున్నట్టుగా కనపడుతున్నది. ఇదేనా తెలంగాణ ఆత్మగౌరవం? ఇదేనా జాతీయ ఆత్మగౌరవం? ఇలా ఆలోచించాల్సింది తెలంగాణ ప్రజలు. మునుగోడు ఆత్మగౌరవం అనే పేరు మీద వాళ్ళు ఎన్నికలకు పోతున్నారు, కానీ తెలంగాణ ఆత్మగౌరవాన్ని మోడీ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టిన ఇలా బండి సంజయ్ ఎలాంటి నాయకుడు, ఇలా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. భారత రాజ్యాంగం, భారతదేశం కోరుకుంటున్నది సమానత్వం, సామ్యవాదం, లౌకికత్వం, సమసమాజం కోరుకుంటుంటే అంతరాలను పెంచే ఈ బానిసత్వ రాజకీయాలకు బీజేపీ తెరలేపుతుందంటే దానికి ఇంతకంటే ఎక్కువ ప్రత్యక్ష ఉదాహరణ ఏం కావాల్సిన అవసరం ఉంది? రాజ్యాంగం సమానత్వాన్ని బోధిస్తే బీజేపీ బానిసత్వాన్ని ప్రోత్సహిస్తున్నది. ఈ బానిస బతుకులే బీజేపీ కోరుకుంటున్నదా? 29 రాష్ట్రాల్లో ఒక రాష్ట్రానికి సంబంధించిన అధ్యక్షుడు, మాజీ అధ్యక్షుని కాళ్ళ చెప్పులు మోయడం బీజేపీ ఎట్లా సమర్థించుకుంటున్నది? అందుకనే బీజేపీ మీద ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ గాని మాలాంటి వాళ్ళ యొక్క వాయిస్ ఎట్లా ఉంటుందంటే, మనువాదానికి ప్రతిరూపం వాళ్ళు. చాతుర్వర్ణ వ్యవస్థను మళ్లీ తీసుకురావాలని కోరుకుంటోళ్ళు, స్త్రీ సమానత్వాన్ని వ్యతిరేకించేటోళ్ళు. ఇలా మీరు చూడండి, ఆర్యుల కాలంలో ఏ కల్చర్ అయితే భారతదేశంలో తీసుకురావాలని ఎక్కడి నుంచో మధ్యాసియా నుంచి వచ్చిన వాని ఆధిపత్య భావజాలం ఉందో, బీజేపీలో అదే ఆధిపత్య భావజాలం ఉంది. పెద్దోడు చిన్నోడు, గొప్పోడు పేదోడు అని చెప్పే ఈ బీజేపీ ఇగో ఇలాంటి నమ్మకం పేరు మీద బానిసలను ప్రోత్సహిస్తున్న వైనాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉంది. నాయకత్వానికి బానిసత్వానికి ఈరోజు తేడా చూస్తే, నాయకత్వం కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహిస్తున్నది, బానిసత్వాన్ని ఇలా బీజేపీ ప్రోత్సహిస్తున్నది. లాయల్టీ పేరు మీద ఇలా ఎలాంటి నాయకులను ఈరోజు నాయకులుగా మారుస్తున్నారో చూడండి. కేవలం వాళ్ల యొక్క అడుగులకు మడుగులొత్తి వాళ్ల పాదాలకు చెప్పులు మోసే వాళ్లే నాయకులైతే రేపటి రోజున ఇలా ప్రజాస్వామ్యయుతంగా ఎదిగే నాయకులకు ఏ భవిష్యత్ ఏముంటది? ఈరోజు బీజేపీలోకి పోయినా ప్రజాస్వామ్యయుతంగా ఉంటాం, మేము పెద్ద ఎత్తున పార్టీకి మేలు చేస్తామని చెప్పి పోయిన మిగతా నాయకులంతా కూడా, సోకాల నాయకులంతా కూడా ఇలా ఆత్మపరిశీలన చేసుకోండి. చెప్పులు మోయగలరా బీజేపీకి? చెప్పులు మోస్తే మీ ఆత్మగౌరవం పెరుగుతుంది అనుకుంటున్నారా? ఇది ఈరోజు బీజేపీ చేస్తున్న ఒక రాజకీయం. కాబట్టి మతం పేరు మీద విద్వేషాలు రెచ్చగొట్టి విడగొట్టడం, కుటుంబాల మధ్యన కలహాలు తీసుకురావడం, కులాల మధ్యన వైరం తీసుకురావడం తప్పితే బీజేపీ చేస్తున్నది దేశానికి ఏముండదు. అభివృద్దిని పక్కన పెట్టి ఈరోజు అంతరాలను పెంచే బీజేపీ ఇలా సామాజిక అంతరాలను పెంచుతూనే ఇలాంటి నాయకులను కూడా బానిసలను తయారు చేస్తున్న ఒక ప్రొడక్ట్ ఏదైనా ఉందంటే అది బీజేపీ ఫ్యాక్టరీ అనుకోవాలి. ఇలా బానిసత్వానికి మరో రూపు బీజేపీగా మారుతున్నవైనని ప్రజలు గమనించాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. తెలుగువారి ఆత్మగౌరవాన్ని నినదించిన ఎన్టీ రామారావు గారు చరిత్రలో ఒక గొప్ప నాయకుడిగా తెలుగువారికి ఉంటాడు. ఆ రోజు ప్రభుత్వాలు ఏవైనా తెలుగు ఆత్మగౌరవాన్ని కాపాడిన వ్యక్తిగా అన్ని పార్టీలకు సంబంధించిన వ్యక్తులు కూడా గౌరవిస్తారు. ఇలా తెలుగు ఆత్మగౌరవాన్ని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని అమిత్ షా దగ్గర తాకట్టు పెట్టిన బండి సంజయ్ ఈరోజు నైతికంగా పతనమవుతున్నట్టుగా నేను భావిస్తున్నా. ఇలా గుజరాతీలు చేసే ఈ ప్రభుత్వాలు, లేదంటే గుజరాత్ రాష్ట్రం మాత్రమే ఇలా పాలించే నాయకులు ఈ దేశాన్ని పాలిస్తున్న రోజుల్లో గుజరాతీలకు గులాములుగా మారిన బండి సంజయ్ వారసుల్లారా, మీరు ఆత్మపరిశీలన చేసుకోండి. సమానత్వం కావాలన్నా, ఐక్యత కావాలన్నా, సమసమాజం కావాలన్నా, సామ్యవాదం కావాలన్నా, బానిసత్వం కావాలన్నా, బానిసత్వం అటువైపు ఉంటే సమానత్వం కాంగ్రెస్ వైపు ఉన్నది. ఆలోచించండి, ఇప్పటికైనా బండి సంజయ్
అలాంటి చర్య చేసినందుకు, మీ నాయకుని చెప్పులు మోసినందుకు సమాజానికి క్షమాపణ చెప్పాలని కోరుతున్నాం. ఇది తెలంగాణ ప్రజలు తెలంగాణ ఆత్మగౌరవాన్నే కాకుండా తెలుగు ఆత్మగౌరవం మీద మసక బారేస్తున్న మీలాంటి నాయకుల మీద ఈరోజు మంచి అభిప్రాయం ఉండదనే విషయాన్ని కూడా గమనించాలని నేను కోరుతున్నాను. చరిత్ర పేరు మీద అబద్దాలు ప్రచారం చేసే బీజేపీ ఇవాళ రాజ్యాంగాన్ని, రాజ్యాంగం యొక్క మౌలిక సూత్రాలను పక్కన పెట్టి నాయకత్వమే నేరుగా సమానత్వానికి మేము బాసటగా ఉండం, బానిసత్వానికి మాత్రమే బాసటగా ఉంటామని చెప్తున్న ఈ సంఘటన యావత్ తెలుగు సమాజమే కాదు భారత సమాజం కూడా దీన్ని తీవ్రంగా వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. చెప్పులు మోయించుకునే కల్చర్ ఉన్న బీజేపీ నాయకుల యొక్క ద్వంద్వ నీతిని, దమన నీతిని ఎండగట్టాల్సిన అవసరం ఉంది. అది కూడా ఒక భద్రకాళి టెంపుల్, ఒక సాంప్రదాయాలకు పెట్టినిల్లుగా ఉన్న వరంగల్లో భద్రకాళి టెంపుల్లో చేసిన ఒక ఈ చర్య నిజంగా కూడా అమ్మవారికి కూడా పెద్ద నష్టం జరిగించే విధంగా, ఆమెకు తలవంపులు తెచ్చే విధంగా చేసిన ఇలా బీజేపీని, లేకపోతే బండి సంజయ్ గారిని, అమిత్ షా గారిని ప్రజలు ఈరోజు చీత్కరించుకుంటున్న వైనం చూడాల్సిన అవసరం ఉంది. ఇది డెఫినెట్ గా ఒక కొత్త బానిసల అడ్డాగా బీజేపీ మారుతుందని చెప్పడానికి ఇది ప్రత్యక్ష ఉదాహరణ అని చెప్పక తప్పదు. డెఫినెట్ గా దీని మీద ప్రజలందరూ కూడా ఆలోచించాలి. బానిసలు కాకుండా నాయకులుగా ఉండే, స్వతంత్రంగా ఉండే, భారత రాజ్యాంగ మూలాలతో ఉండే నాయకత్వం ముందుకు రావాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. యువత బడుగు బలహీన వర్గాలు ఈరోజు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎన్ని ఏళ్లుగా ఎన్నో వందల మంది త్యాగాల ఫలితంగా ఈరోజు బానిసత్వాన్ని రూపుమార్చి స్వతంత్రతను, సమానత్వాన్ని ఈరోజు మనం ముందుకు తీసుకుపోయే క్రమంలో అధికారం ఉంది కదా అని చెప్పేసి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇలా పూర్తిగా బీజేపీ బానిసత్వాన్ని ప్రోత్సహించడాన్ని మనం తీవ్రంగా ప్రతిఘటించాలి. సామాజిక ఉద్యమకారులు గాని, యువకులు గాని, మహిళలు గాని, బడుగు బలహీన వర్గాలే కాని, ఆధిపత్య కులాల్లో ప్రజాస్వామ్యవాదులే గాని ఈ సంఘటనను తీవ్రంగా వ్యతిరేకించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ మధ్యనే చాలా మంది మిత్రులు పెరుగుతున్న యువత సామాజిక న్యాయం కోసం, సమసమాజం కొరకు ఆలోచించే స్థితి ఉందని చెప్పి పెద్దలందరూ అంటుంటే వింటున్నా, కానీ నాయకత్వమే బానిసత్వాన్ని ప్రోత్సహించి మోకరిల్లుతున్న ఈ రోజులు మీరు ఆలోచించాలని చెప్పి కూడా తెలంగాణ సమాజానికి కాదు, తెలుగు సమాజానికి, యావత్ భారత సమాజానికి కాంగ్రెస్ పార్టీ తరఫున నేను కోరుతున్నాను. బీజేపీ 21వ తారీఖు నాడు చాలా మంది నాయకులు మా పార్టీలో జాయిన్ అవుతున్నారు, ఎమ్మెల్యేలు వస్తున్నారు, అది ఇది అని చెప్పి జాయినింగ్స్ కమిటీ ఆయన చైర్మన్ గా ఉన్న ఈటల రాజేందర్ గారు చెప్పిండ్రు. ఈటల రాజేందర్ గారు బానిసలుగా మారడానికి ఎవరూ సిద్ధంగా ఉండరు, మీలాంటి నయా బానిసలు ఈరోజు బీజేపీకి నాయకులను తీసుకుపోయే ఒక బానిసలుగా మారుతారని అనుకున్నారు, కానీ ఎవరు రాలే. ఒక రాజగోపాల్ రెడ్డి తప్పితే మీకు వచ్చింది ఎవరూ లేరు. ఇలా ఎంతమందిని ఇలా బ్లఫ్ చేసే ఒక కుట్ర చేస్తుంది బీజేపీ. మొత్తంగా ఎమ్మెల్యేలు వస్తారు, మాజీ ఎమ్మెల్యేలు వస్తారు, మొత్తం అమిత్ షా మీటింగ్లో భూగోళం బద్దలైపోతుందని చెప్పి మునుగోడు కోసం ఎంత ముందస్తు ప్రణాళికలు చేసినప్పటికీ కూడా ప్రజలు ఎందుకు అంగీకరించారంటే ఇంకో ఇలాంటి బానిసల వల్ల. బానిస నాయకత్వాన్ని తెలంగాణ ప్రజలు కోరుకోవట్లే. తెలంగాణ ఈరోజు ఆత్మగౌరవానికి ప్రతీక. తెలంగాణ ఉద్యమం ప్రపంచంలోని ఒక పేరెన్నిక గల ఉద్యమం. ఆ ఉద్యమ చైతన్యాన్ని తీసుకుపోయేలా మోడీ, అమిత్ షా కాడ మోకరిల్లే మీలాంటి నాయకులు ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన ఉంది. ఒకవైపు తెలంగాణ తెచ్చిన అన్న కేసీఆర్ కూడా ఇదే ప్రయత్నం చేసిండు. మోడీ దగ్గర మోకరిల్లితే ఏమైంది? బానిసల బతుకులు ఎప్పుడు కూడా చరిత్రహీనంగా ఉంటుంది. పోరాడే తత్వం ఉన్న తెలంగాణకు బానిసత్వాన్ని పరిచయం చేయకండి అని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.